విద్యుత్ సరఫరాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలు పేర్కొపోవడంతో విద్యుత్ను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం జెన్కోను ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ బకాయిలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జెన్కో నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4,480 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జెన్కోను ఆదేశించడంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.